దేవుడు అల్లరికి కత్తకాడు. మనం అల్లరి చేసామనుకోండి, ఆయన వెళ్ళిపోతాడు. మనం ప్రభా మేము వింటున్నాం, మీ సన్నిధిలో మేము భయభక్తులు కలిగి కూర్చున్నాం అని మన ప్రవర్తన ద్వారా ఆయనకి తెలియచేస్తే ప్రభు చల్లని మెల్లని స్వరం మనకి వినిపించింది, మన హృదయాలు కదులుతాయి. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసుకొని వచ్చాను. ఇందాక నేను వచ్చినప్పుడు కూడా మీ వైపు చూడగానే నాకు తెలియకుండానే దుఃఖం వచ్చింది. ఎందుకంటే మీరు ఎన్నో అవసరాలతో ఉన్నారు, జీవితాలు ప్రశ్నార్థకంగా మారినవి. ఓ పక్క కుటుంబాల్లో మానసిక ఒత్తిడులు కావచ్చు, సమాధానం లేని పరిస్థితి కావచ్చు, అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, మరోపక్క అనారోగ్యంతో నలిగిపోయే పరిస్థితులు కావచ్చు. పైకి చూడడానికి బాగానే ఉన్నట్టున్నాము, కానీ ఎన్నో కుటుంబాలు ఏదో ఒక రకంగా నలిగిపోతున్నారు. వారికి నేనేం చేయగలను? ఇప్పుడు వారికి నేనేమైనా నేను చేసే సహాయం ఏముంటుంది? మనందరికీ ఏకకాలంలో మనందరికీ సహాయం చేయగలిగిన దేవుడు ఆకాశమందున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఇంకా ఆయనకు మించిన దేవుడు ఎవరూ లేరు. ఆయన మాత్రమే చేయగలడు. అందుకని ప్రపంచం ఆయన వెంట వెళ్తుంది. దేశాలు కాదు, ప్రపంచం ఆయన వెంట వెళ్తుంది. చితికిపోయిన బ్రతుకులు కట్టువాడని, జీవితాలను బాగు చేసేవాడని ప్రజలు ఎరిగి రుచి చూసి ప్రభువుని వెంబడిస్తున్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చిన మీ అందరికీ మరొకసారి నా శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, నీ దుఃఖ దినాలు సమాప్తమగునుగాక, దేవుడు నీ బంధువుల్లో రక్త సంబంధుల్లో నీ తల పైకెత్తునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి నేను మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నామంటే ఆయన దయ్యే. ఇందాక కూడా నాకు టెన్షన్ వచ్చింది. నేను 5 గంటలకి గ్రౌండ్లోకి వచ్చాను. ఈ పిడుగురాళ్ళ ఆ ఏరియాలో భయంకరమైన గాలి వర్షం, ప్రచండమైన వర్షం గాలి వస్తుందని ఎవరు వీడియో తీసి మన సేవకులకి పెట్టారు. బాబోయ్, ఒకసారి ఎన్నుల నుంచి ఒక రకమైనటువంటి భయం వచ్చేసింది. పైకి చూస్తున్నారేంటి, వచ్చిద్దనా, ఇంకా రాలేదేంటని నేను చెప్పానా వచ్చిందో రాదో చూడమని? మరి అందరూ అలా పైకి చూస్తున్నారేంటి నాకు అర్థం కాదు. అంటే రావాలన్నా? రాదు. స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగానే జరిగిద్ది. అందుకని మీరేం కంగారు పడకండి. దేవుని దయ, ఆయన మనకు అనుమతించాడు ఇక్కడ కూర్చొని నన్ను స్తుతించండి రా బాబు అని. అందుకని వాతావరణం అంతా కంట్రోల్ అయిపోయింది. ఓకే, హల్లెలూయా. మంచిది. మీకెప్పుడు మీరు చదువుకునేటువంటి వాక్యంలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, లోకసువార్త 19:5 ఒక మాట ఉంది. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. స్తోత్రం చెప్పండి. అమ్మా జాగ్రత్త వినండి. యేసు ప్రభువారే ఒక వ్యక్తిని పలకరించి, జక్కయ్య నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంట్లో ఎండి బంగారాలు ఉన్నాయి, నీ ఇంట్లో ధనధాన్యాలు ఉన్నాయి, అది నీ జీవితానికి ఎంతవరకు మేలో నీకు తెలుసు, ఎంతవరకు నీ విలువను పెంచిందో నీకు తెలుసు. ఇవన్నీ ఒక ఎత్తైతే నీ భవిష్యత్తుకి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నీకు అవసరమైనటువంటి వాడను నేనే. ఈ భూమి మీద నీకు ఆశీర్వాదం ఎంత అవసరమో,
ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా రక్షణ ఆశీర్వాదం అంతే అవసరం. నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నేడే ఈరోజే వస్తాను నీ ఇంటికి అని ప్రభువు పలకరించి మరీ చెప్పాడు. ఆ వ్యక్తి త్వర త్వరగా వచ్చి, అంటే అతను ఏ స్థితిలో ఉన్నాడో, అతను ఎక్కడెక్కి కూర్చున్నాడో, ఏ పాపం అనేటువంటి కొండ మీద కూర్చున్నాడో, చెట్టు మీద కూర్చున్నాడో, అక్కడ నుండి త్వర త్వరగా దిగి తన ఆహాన్ని విడిచిపెట్టి, తన గర్వాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని తన ఇంట్లో సంతోషంగా చేర్చుకున్నాడట. ఓహో, కొట్టాలనిపించిందా? అయితే కొట్టండి గట్టిగా. మీరు ఒకవేళ ఈరోజు ప్రభువు నీతో ఈ మాట మాట్లాడితే, నేను నీ ఇంట ఉండవలసి ఉందమ్మా, మాతమ్మ, ఓ మరియమ్మ, ఓ లచ్చమమ్మ అంటే నువ్వేమంటావు? ప్రభువా ఇప్పుడే కాదు నాయన, కొంచెం టైం ఉంది ప్రభువా అని అంటావా? ఒకవేళ ఓ సహోదరుడా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నేను నీ ఇంటికి వస్తాను, తలుపు తీస్తావా అంటే ఏమంటావు? ప్రభువా నువ్వు వస్తే మంచిదే కానీ మరి నేను మంచోడిని కాదు కదా, అర్థమవుతుందా? నా ఇంట్లో ఇప్పుడే మందు తెచ్చుకొని డైలీ కొంచెం అలా పోసుకొని కలుపుకొని తాగేస్తున్నాను, అంత పెద్ద ఆయన, అంత గొప్ప దేవుడు నా ఇంట్లోకి రావడానికి అర్హుడు కాదని చెప్పేస్తావా? ఇంట్లో ఉన్న దరిద్రాన్ని విడిచిపెట్టేస్తావా? ఒకసారి మీరు ఆలోచించండి, యేసు ప్రభు వారు మన ఇంటికి వస్తే నేను మూడే మూడు మాటలు చెబుతాను. ఈ రాత్రి నువ్వు ప్రభువుని తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ప్రభువుని తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి. అదేంటి పాస్టర్ గారు, ప్రభువుని తీసుకొని వెళ్ళడం ఏంటి? మేము ప్రభువు ఇచ్చే స్వస్థత తీసుకోవడానికి వచ్చాము కానీ, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాము కానీ, ప్రభు ఇచ్చే దీవెన తీసుకొని వెళ్ళడానికి వచ్చాము కానీ, ప్రభువుని తీసుకొని వెళ్ళడానికి మేమేం చేసుకుంటాం అని మీరు అనుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. ఏమిటంటే, ఒక ఊరిలో ఒక మంచి మనసున్న ఒక పట్టణానికో లేదా ఒక దేశానికి ఒక మంచి మనసు ఉన్నటువంటి మహారాజు ఉన్నాడు, జాలిగల రాజు. అతను చాలా సంపాదించాడు, అతనికి పిల్లలు లేరు, తనకు పిల్లలు లేరు. ఆ భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారంటే, మన పిల్లలు ప్రజలే కదా, మన పిల్లలు ఈ పట్టణస్థులే కదా, లేదా ఈ దేశస్థులే కదా, మన వ్యాస్తి అంతా ఏం చేసుకుంటామండి, వారికి ఏదైనా మనకున్నటువంటిది అంతా వారికే పంచిపెడదాం అని ఆ భార్య భర్తలు మాట్లాడుకొని ఒక దండోరా వేయించారు. ఓ ప్రియమైన నా దేశ ప్రజలారా, నా దేశంలో ఉన్నటువంటి ఎండి, బంగారం, ధనధాన్యాలు ఎన్నో ఉన్నాయి, మీరు బళ్ళు తీసుకొని రాకుండా మోసినవాడు మోసినని తీసుకొని వెళ్ళండి, మోసినవాడు మోసినంత తీసుకొని వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చింది ఏదైనా అని అనౌన్స్ చేశాడు. ఇక ఆగుతారా ప్రజలు? మూలన్న ముసలమ్మ కూడా లేచింది కదా, ఒకవేళ నీ లేవలే ఏంటో అబ్బాయి అంటే దున్నపోతున్నాడు తింటావే, ఒక కేజీ బంగారం మొయ్యలేవలే అని లేపి ముసలమ్మను కూడా కర్రోత పట్టుకొని వచ్చింది. ఇచ్చేవాడు ఉంటే ఎవరు లేచి వస్తారంటే ఎవరాళ్ళు? ఇచ్చేవాడు ఉంటే చచ్చాడు కూడా లేచి వస్తాడు అన్నట్టు అందరూ లేచి వచ్చారు. సరే, ఎవడు అంతకాడు మోసినన్ని 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 తీసుకుని వెళ్ళారు. ఈ మధ్య ఆ మధ్య ఎప్పుడు రాది, 1997లో ఇక్కడ జయలక్ష్మిని వేసి తగలబడింది. 97లో నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పటికి 2 సంవత్సరాలు అయింది. అది తగలబడుతున్నప్పుడు ఏం చేశారంటే, ఈ చుట్టుపక్కల వారందరూ వచ్చి చూడడానికి వస్తే ఎవడంతటి వాళ్ళు బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోండిరా అని అన్నట్టు చెప్పారు. ఇక చూడండి, మోకాళ్ళు లేనోడు కూడా. నేను అక్కడికి వెళ్ళి మౌనంగా చూశాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఈ దొంగటి కీలు చేయి తీసుకెళ్ళకూడదు, ఈ దొంగతనం చేయకూడదంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు నరసింహరావు అని, ఆడు బోల్డ్ బస్తాలు పక్కన జారేసుకున్నాడు దేవుని దయ వలన, బోల్డ్ అన్ని. ఆడు అంటాడు, రే నీకు పిచ్చి పట్టిందిరా, రావాయ్ నాకు కనీసం ఎదురన్నా తీసి సగం ఇస్తాను నీకు
అంటాడు నేను రాను. నీకు తిక్కర తిక్కర, నీకు యేసుప్రభు నమ్ముకొని టైపోయావేరా అని నన్ను తిట్టారు. అందరూ మోసుకున్నారు. ఇక మావాడు కూడా అప్పుడు యేసుప్రభు నమ్ముకోలా. ఈడు కూడా ఒక పెద్ద లాటు కట్టాడు, ఆశపోతాడు ఈడు. ఏదన్నా ఒక పగలో ఒక రాత్రి పైకి వెళ్ళి కోరలో ఆ పొగలో పెద్ద రాసి పెట్టాడు. రాసి పెట్టిన తర్వాత ఏం జరిగింది? పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చి ఇటు తీసుకెళ్ళి తల్లి ఎవడాడి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. 6 అంతస్తులోకి వెళ్ళి మోసుకొచ్చుకున్నారు పొగలో. నేనేమి చేయలేదు, ప్రశాంతంగా ఉన్నారు. స్తోత్రం చెప్పగలరా? నాకు లాభం లేదు, నష్టం లేదు, ప్రయాసం కూడా లేదు, హ్యాపీగా ఉన్నాను. వీరు తర్వాత వీళ్ళు ఏది వీళ్ళు పండించిన బస్తాలన్నీ పోయినట్టు ఒకడు వచ్చా ఈ పోలీసోడు హై అడు ఈడు అని తిట్టుకుంటున్నారు. నేను అనుకున్నాను అరే పండించింది ఒకడు, స్టాక్ పెట్టుకుంది ఇంకొకడు, నువ్వు పైన నుండి కిందకు తీసుకొచ్చినందుకు మరి వాడు సొమ్మాడు తీసుకోక ఎవడు తీసుకుంటాడరా అంటే నా మాట విన్నారా? తెక్క కుదిరింది. అర్థమవుతుందా? అలాగే రాజుగారు ఒక అనౌన్స్ ఇచ్చేసరికి అందరూ ఎవడుకోడే ఏది ఇస్తాడో ఏం తీసుకొని వెళ్ళిపోదామని తీసుకొని వచ్చి మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకడు పిచ్చోడు, నా బోటోడేమో స్తోత్రం చెప్పాలి ఎర్రోడు, ఒకడు రాజుగారి దగ్గరికి వచ్చి ఉర్రపడి చూస్తున్నాడట. ఆ రాజుగారు కాసేపు చూసి పాపం ఎవడో రాజుగారిని కనులార చూడాలని వచ్చాడేమో అనుకొని చూడనిచ్చి కాసేపు ఆగింతరాయి గోడలు సన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఎవడు కాడే మోసుకొని వెళ్ళిపోతున్నాడు. పిచ్చోడా నా దగ్గర నుంచి ఉంటే నీకేం వచ్చిందిరా, తీసుకొని వెళ్ళిపో, ఏదో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోరా అన్నాడు రాజుగారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ అబ్బాయి ఏమన్నాడంటే, సార్ రాజా మోసినోడు మోసినంత తీసుకొని వెళ్ళిపోమన్నారు కదా మీరే అన్నాడు. అవును, ఏదైనా మోసుకెళ్ళొచ్చు సార్ అన్నాడు. ఒరే నువ్వు మోయగలిగింది ఏదో తీసుకెళ్ళరా అన్నాడు రాజుగారు. సార్ మాట తప్పద్దు అన్నాడు. ఏయ్ నేను మాట తప్పేదేంట్రో, నీ తొలకా తీసి కొట్టి తల కొట్టించే గుమ్మానికి కట్టిస్తాను అనుకున్నావు అన్నాడు. అమాంతంగా వెళ్ళి రాజుగారిని భుజాన్ని వేసేసుకొని పరిగెడుతున్నాడు అన్నాడు. బాగా రాజుగారి కంటే అసంగా ఉన్నాడు వీడు, బలవంతుడు. ఒరే 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 నన్ను అని సైనికులంతా ఎంటబడి హాండ్ ఏదో చేయబోతే ఆగండే. రాజుగారు ఏమన్నాడు? మోసి మొయ్యగలిగింది ఏదో తీసుకుని వెళ్ళమన్నాడు. నాకు రాజుగారు కావాలి. ఒరే రాజుగారిని ఏం చేసుకుంటారా పిచ్చాడా, రాజుగారు ఇచ్చే బంగారం తీసుకెళ్ళరా, ఎండి తీసుకెళ్ళరా, నీ ఇష్టంరా, ఏదైనా తీసుకెళ్ళరా అంటాడు. అంటాడు ఇంత మంచి మనసున్న జాలిగల రాజే నాకు కావాలి, ఆయన ఇచ్చే బంగారం నాకు వద్దు. మరి ఎక్కడ తీసుకెళ్తావురా, నా ఇంట్లోకే అన్నాడు. నీ ఇల్లు ఎక్కడరా, ఊరు బయట ఉంది అన్నాడు. తీరా వెళ్ళేసరికి ఊరు బయట గుడిసే అది. ఆ గుడిసెలోకి తీసుకెళ్ళి ఆ బూజు పట్టిన కుర్చీని ఫు 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 అని ఎడ కూర్చోండి సార్ అన్నాడు. రాజుగారు నిశిష్టుడై ఇదేంట్రా, నన్ను తప్ప ఏదైనా తీసుకెళ్ళమనంటే బాగుండేదేమో, ఈ నన్ను తీసుకొచ్చుకున్నాడేంటి అనగానే మంత్రులు సైనికులు రాజ్యంలో ఉన్న అధికారులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో బాబోయ్ రాజుగారు గుడిసెలో కూర్చోవడమని గుడిసి పీకి ఏం చేశారు తెలుసా, అక్కడ కోట కట్టారు. స్తోత్రం చెప్పాలి. రాజుగారు ఎవరు సొంతమయ్యాడు? ఆ పిచ్చోడు సొంతమయ్యాడు. పిచ్చోడా మీరేమో తెలియకల్లా, 3 ఆరాలు వస్తాను ప్రభువా ముచ్చటగా, మరి నీ కార్యం నువ్వు జరిగించుకుంటే నువ్వు సత్యం గల దేవుడు అని నమ్ముతాను. ఆహా నువ్వు నమ్మకపోతే ఇక ఆయనకి ఎట్లా, ఇక నువ్వు నమ్మాలా, 3 రోజులు ఉండేదాన్ని నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నీ జీవితం కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ రక్షణ కొరకు యేసును నమ్మాలి. యేసుని ఇంటికి తీసుకెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో ఒకసారి చేతులు ఎత్తారా. ఈ బైబిల్లో సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉన్నాడండి, యాయీర్ అని.
అతడు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, ప్రభువా మీరు నా ఇంటికి తప్పనిసరిగా రావాలి తండ్రి అన్నాడు. ఎందుకయ్యా అని అడిగాడు ప్రభు. నాకు ఒక్కతే కూతురు నాయనా, ఆ పిల్లకి 12 ఏళ్ళు, అప్పుడే యవన కాలములకు వచ్చింది, మాయదారు రోగం వచ్చిందయ్యా, చచ్చిపోయిందో బ్రతికిద్దో తెలియటం లేదు, చావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఆ పిల్లంటే నాకు పంచి ప్రాణాలు, నాకు ఇంకా ఆ పిల్ల తర్వాత ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ లేరు నాయనా, ఆ ఒక్కతే పుట్టింది లేకలేక. దానికి ఆ బిడ్డని కబలించడానికి ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది నాయన, నా ఇంటికి రావాలి అన్నాడు. సరే వస్తాను పద అన్నాడు. మధ్యలో రకరకాల రోగులు ఎదురైతే వాళ్ళని బాగు చేసుకుంటూ వెళ్ళేసరికి లేట్ అయింది. ఈ లోపల తన ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, యాయిరు ప్రభువు నీకు శ్రమ పెట్టొద్దు అన్నాడు. ఏ అని అడిగాడు. నీ కూతురు చనిపోయిందయ్యా, నీ కూతురు లేదు అంటుండగా ప్రభు ఏమన్నాడంటే, యాయిరు భయపడమాక, నమ్మకం మాత్రం ఉంచు, వారి మాట వినొద్దు అన్నాడు. వారి మాట యందు లక్ష్యం ఉంచొద్దు, ఆ పాడు కబురును వినొద్దు, ఆ నెగటివ్గా మాట్లాడే నీచమైనటువంటి ఆ అవిశ్వాసపు మాటలను వినొద్దు, ఆ అమ్మాయి చావలేదు అన్నాడు. ఏమర్థం కాలేదు. ఏ ఇట్రా చచ్చిపోయాడా, ఏ చచ్చిపోయిందా, అంతే కదా మాట్లాడుకుంటారు. సరే నేను ఏడవను, ప్రభు చెప్పాడు అని ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికే అందరు కూర్చొని, ఓ దేవుడో ఓ నాయన, అప్పుడే నీకు 100 ఏళ్ళండి నీ అమ్మాయా, నా తల్లా, నన్ను అన్నది వేసుకోలేదమ్మా, దేవుడో ఓ దేవుడా అంటుంది ఒక ముసల్దే. తక్కువ నా అమ్మాయి బ్రతికి అమ్మమ్మ నేను రమ్మంటున్నాడు వెళ్ళమంటే, అమ్మో నాకు ఆడ కుదిరింది అమ్మా తల్లా, వెళ్ళిపోయింది తిక్క కుదిరింది. వీళ్ళు భలే ఏడుస్తుంటారు, ఏడ్చేవాళ్ళు వాళ్ళకి వెళ్ళి చూస్తుంటే నాకు విచిత్రం అనిపించింది. ఒక్కొక్కరు భలే మాట్లాడుకుంటుంటారు, అమ్మా అయ్యా అమ్మా టీ తీసుకురమ్మనమ్మా. అమ్మా అయ్యో ఓ దేవుడా అయిందంట ఉప్మా, ఎందుకంటే ఎవడు మాట్లాడితే చస్తామని భయం. అవునా కాదా, మీరు చూడండి నేను అక్కడికి వెళ్ళి అయ్యే చూస్తుంటాను, ఎంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, కాసేపు తినకపోతే చస్తారా, ఆడి జాగ్రత్తలు ఆడి జాగ్రత్తలే అమ్మా, మధ్యాహ్నం అందరూ వస్తారమ్మా, అమ్మా ఆ ప్రేమేలా వాళ్ళ ఇంటి దగ్గర నన్ను వండించండి. అవునా, ఇక్కడ ప్రేమేలు ఉంది, వండిద్దో వండి సాగుతో స్తోత్రం చెప్పాలి, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా. వెళ్ళాడు, వాళ్ళంతా కూర్చున్నారు, వాకిటికి అడ్డంగా కూర్చున్నారు, శవం ఇంట్లో ఉంది, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అన్నాడు. లోపలికి ఏం చేస్తారా అండి, చచ్చిపోయింది కదా అన్నారు. ఏయ్ ఆమె చనిపోలా అన్నాడు. ఇక ఎగతాళి చేయటం మొదలుపెట్టాడట. చూసారా మీరు గమనించండి, చనిపోలేదా, చనిపోయింది, మరి ఎందుకు ప్రభువు చనిపోలేదు అని అంటాడంటే, నీ నోటిలో నుండి జీవవాక్కులు రావాలి, పాడైపోయాం నాశనం అయిపోయాం మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది అనొద్దు. గుర్తుపెట్టుకోండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక మా పని అయిపోయింది, మేము పైకి లేవం అనొద్దు. యేసు ప్రభు నోట్లో నుంచి అది రావటం లేదు. చనిపోయిన మాట వాస్తవమే. నీ జీవితంలోనికి యేసు ప్రభుని ఆహ్వానిస్తే అది అసాధ్యముగా కనిపించవచ్చు, నా దేవుడు సాధ్యపరచువాడు, ఆయనకి చోటివ్వండి, ఆయనకి చోటివ్వండి. ఆయన నెగటివ్గా మాట్లాడట్లేదు, పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. బ్రతికుంది, ఆ బ్రతికుందని చెప్పలేదు కానీ చనిపోలేదు అంటున్నాడు. చనిపోలేదు, ఏం చూస్తాడు, మేము చూసిన వాళ్ళం భయ్యామా, నీలుకుపోయింది వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నారు. శిష్యులు కూడా 12 మంది వెళ్ళారు అక్కడికి. 12 మంది వెళ్తే, రై మీ 9 మంది అవసరం, పక్క వెళ్ళిపోండి అన్నాడు.
ముగ్గురు ఉన్నారు యేసు ప్రభు అంతరంగికులు. స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు ఒక మాట మాట్లాడితే దానికి ఏకీభావించే అంతరంగికులు ముగ్గురు ఉన్నారు. పేతురు, యోహాను, తన సహోదరుడైనటువంటి యాకోబు, వీళ్ళు ముగ్గురు యేసు ప్రభు హృదయాన్ని ఎరిగినటువంటి వారు. తన అంతరంగంలో అంతరంగాన్ని అర్థం చేసుకొని ఆయనతో ఏకీభావించేవారు. ఆయన ఎలా వెళ్దామంటే దానికి భిన్నంగా విమర్శించే వాళ్ళు కాదు. యేసుతో కూడా ఉన్నారు అలాంటి వారు. మనుషుడంతే అంతరంగాన్ని పంచుకోగలిగినటువంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. వారిని ముగ్గురిని వెంట పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. ఏయ్ చిన్నదానా లే అన్నాడట. వీళ్ళు బయటండి లే అంటే లేదా అన్నారు. అంతకుముందు చాలామంది వచ్చి లేపారు. అమ్మాయి పోయింది. ఆయన కాదేనా? మరణము తప్పించుట యెహోవా వశము, జీవ మరణములు ఇద్దే యెహోవా వశము. అది అసాధ్యం. ఆ కుటుంబంలో మరల దుఃఖ నివారణ అవ్వడం అసాధ్యం. ఆ కుటుంబం మరల లేవడం అసాధ్యం. యాయిరు కోలుకోవడం అసాధ్యం అన్నారు. నా ప్రభువుని ఎప్పుడైతే లోపలికి పిలిచాడో ఆ కుటుంబం మరలా సంతోషించగలిగింది. అది సాధ్యమైంది. నీ జీవితంలో కూడా నీ బంధువులు రక్త సంబంధం ఇంటికి రారని నేను చెప్పను, వస్తారు. ఇది అసాధ్యం. నువ్వు పైకి లేవడం అసాధ్యం. నువ్వు బాగుపడడం అసాధ్యం. వీడు బాగుపడడం అసాధ్యం. నీ కొడుకు మారడం అసాధ్యం. నీ కూతురు మారడం అసాధ్యం. నీ భర్త మారడం అసాధ్యం అనుకుంటున్నావా? వారు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు కదా, కంపు కొడుతున్నారు కదా, జీవితం సాక్ష్యం పోయింది కదా. నా తండ్రికి చోటు ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. ఒక యవనస్తుడిని తీసుకొని వచ్చారు. ఆ యవనస్తుడు కూడా ఎంత వయసు ఉంటుందంటే, రేట్రా స్తోత్రం చెప్పండి ఒకసారి, రెండు చేతులు చెప్పాలి. ఇదిగో ఇలాగే బక్కోడు, ఎందుకంటే గంజాయి తాగి 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 ఇట్లా బక్క అయిపోతున్నారు. నేను గంజాయి తాగలేదు కదా. ఓకే, వీడు వంశమే బక్క వంశం. ఇలా తాత ఇట్లాగే ఉంటాడు, ఇలా నాన్న ఇంతే ఉంటాడు, వీళ్ళన్న వీళ్ళు సగం ఉంటాడు. అర్థమవుతుందా? ఈ వంశం ఇంతేలేండి. అయితే ఈ రాత్రి ఒక అడ్రస్ అడిగాం మేము. అడ్రస్ అడిగితే, రే బాబు పలానూరు ఎక్కడ రా అని అడిగాను నేను. స్ట్రైట్గా వెళ్ళండి అన్నాడు. ఇట్లాగే ఉన్నాడు వాడు కూడా. నాకు డౌట్ వచ్చి, అరే స్ట్రైట్కి వీడు వెళ్ళమన్నాడు, ఇటు గంజాయి గాళ్ళగా ఉన్నాడు, స్ట్రైట్కి వెళ్ళాలో అసలు వెళ్ళొద్దు, ఇంకొకరిని అడగరా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన కమ్మ చక్కడిగా చెప్పాడు, సార్ మీరు వెళ్ళాల్సిన ఊరు లెఫ్ట్కి తిరగండి, ఒకటి రెండు ఊర్లు తగులుతాయి, మూడో ఊరు ఆ ఊరు వచ్చిద్దండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ గంజాయి గాడు మాట్లాడితే మీ మీటింగ్లలో మీటింగ్ అయిన తర్వాత చేరుకునే వాళ్ళు సైట్గా వెళ్ళండి. ఇలాంటి వాడిని ఒకటి తీసుకుని వచ్చాడు. అరే నువ్వు కాదులేరా, నువ్వు సేవకుడు కదరా, భయపడుతున్నాను నన్ను గంజాయి ఉండి అంటాడిందని. ఇలాంటి వాడిని ఒకటి తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన వీడికి ఒక దయ్యం పట్టింది, ఆ దయ్యం వీడిని నాశనం చేయడానికి పొద్దుగూకులు నిప్పులోను నీళ్ళలోనూ పడేస్తుంది. లోతైన నీళ్ళుంటే అందులో పడేస్తుంది, నిప్పుంటే నిప్పులో పడేస్తుంది. అంటే వీడిని చంపాలని చూస్తుంది. ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, చివరికి ఆశీర్వదులు కొన్నాను, నీ దగ్గరికి తీసుకుని వచ్చాను ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నమ్మకముంచు అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నమ్మకముంచు అన్నాడు. నమ్మకముంచడానికి నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి నాయన అన్నాడు ఆయన.
చూడండి, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అని గద్దించిన వెంటనే కింద పడిపోయాడట. అండ్ దేవుడు బ్రతికించాడు, అది వేరే సంగతి. ఇప్పుడు నేనేమంటానంటే, నీ కొడుకు లేదా నీ కూతురు నీ భర్త గంజాయికో ఏదైనా పాపానికి అలవాటు పడితే, అది ఎందుకంటే వాడిని చంపడానికి, వాని జీవితాన్ని నాశనం చేయడానికి. ఇప్పుడు ఈడిని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంతో తీసుకొని వెళ్ళాడు తన తండ్రి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అందుకు ప్రభు దగ్గరికి రావాలి. జీవితం బాగుపడితే, కుటుంబాలు బాగుపడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. జక్కయ్య అనేటువంటి వాడు కలర్లో ఏదో ఉంటుందని నమ్ముతావా? పిచ్చి ఆలోచన, అది కాదు చేయాల్సింది. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావడానికి ఒక మాట చెబుతాను, విను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? చూడు ఇప్పుడు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3:18-21 వరకు. నోటిని తగ్గించుకో, స్తోత్రం చెప్పండి. వినపడిందా? భార్యలారా, భర్తలను ఆడుకోండి. మీ భర్తం పడతారు ఇప్పుడు మా ఊళ్ళంతా. ఏం చేశారో తెలుసా? ఈ మధ్య భార్యాబాధితులందరూ కలిసి 5,800 మంది ఒక సంఘం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీడియా దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఎవరు అంటే మేము భార్య బాధితులం అన్నారు. ఆమె ఖచ్చితంగా అడిగింది, ఆ టీవీ ఆమె, సార్ ఎప్పుడు అమ్మాయిలనే హింసిస్తారంటారు, మీరు అబ్బాయిలను హింసిస్తారని మీరు కొత్తగా వచ్చారేంటి, నాకు అర్థం కాదు. అంటే అమ్మాయిల్ని అబ్బాయిలు హింసిస్తారా? అది కాదను. ఏ మమ్మల్ని హింసించట్లేదా? ఎట్లా హింసిస్తారు మిమ్మల్ని? ఆమె బలహీనంగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. బలహీనంగా ఉన్న మనిషి, నువ్వు లంపకాయ ఒకటిస్తే కింద పడిపోయింది కదా, నిన్నెలా ఏమన్నారంటే, అన్న 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 ఎడదైపో అన్నాడు. నేను వెనక ముందు లేకుండా ఎడదీయటానికి వెళ్ళాను. నేను ఒక్కడనే ఉన్నప్పుడు వెళ్ళేసరికి వాడి దగ్గరికి వెళ్ళాను. యూప్ మీద ఒకటి తినయి అన్నాను నేను. ఏందన్నా నన్ను కొడతావు, దాన్ని విడిచిపెట్టమన్నా అన్నాడు. రక్తం వస్తుంది అడికి, రాక్షసి పిల్ల. అది చూసిన తర్వాత నా గుండె పగిలిపోయింది. అమ్మ వాడి పెక్కిడిచి పెట్టి నా చెయ్యో పోయో పట్టుకుంది అనుకో, ఇంతే ఉంది పొట్టి పిల్ల, సన్నగుంది, ఆడు దున్నపోతులాగున్నాడు. భర్త అంటే లెక్కలేదు. భర్తకి ఏ ఇంట్లో బానిస స్థానం ఉంటుందో, తక్కువగా చూస్తావో, ఆ పిల్లలు చెడిపోతారు. జాగ్రత్త, ఆ పిల్లలు లెక్క చేయరు. ఒక తల్లి తండ్రి ఉండగా పిల్లలు తల్లి పెంపకంలో పెరిగితే వారు చూడండి వారి జీవితాలు ఏమవుతాయో మీరు చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే తల్లిని ఎందుకు ఉంచుతాడంటే దేవుడు, తండ్రిని ఎందుకు ఉంచుతాడంటే ఆ పిల్లలు తల్లికి సన్నిహితంగా ఉంటారు, తల్లిని చాలా దగ్గరగా ఉంటారు, ఆమె గుండెల మీద పెరిగే వాళ్ళు. అందుకనే ఆమె మాట అన్నా ఏదన్నా పెద్ద భయం ఉండదు, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి. చీటికి మాటికి కూడా కొట్టేది తల్లే అని కొట్టింది, అందుకనే వాళ్ళ పెద్ద లెక్క కాదు. మగపిల్లలను కానీ కొడతా ఉంటా, కొట్టుకో 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 అంటాడు. చైన్ అయిపోతుంది నాకు గాడిద అని, ఆడు దున్నపోతులాగా ఉంటే అమ్మేం కొట్టింది. అందుకని తల్లి ఏం చేసిందంటే, రే మీ నాన్నకు చెబుతాను, నోనొస్తున్నాడు
నానొస్తున్నాడంటే ఎందుకు భయపడతాడంటే, నాన్నకి అమ్మే భయపడిద్ది, మరి నేను భయపడకపోతే తంతాడేమో. అమ్మ అమ్మకి నా చిన్నవారికి నేను దండం పెట్టి చూస్తున్నాను. నా చెల్లెళ్ళకి అర్థమవుతుందా? మీరు భర్తలకు విధేయత చూపించండి. ఏంటన్నా అమ్మాకే చెబుతున్నావు, ఆ చెంప ఈ చెంప వాయించినట్టు, మరి వాళ్ళ సంగతి ఏంటి? మీరు 4 రోజులు మా ఇంట్లో ఉండన్నయ్య, అధర్మార్గుడు దుష్టుడు సంగతి నీకు అర్థమైంది. నేను కాదంటలేదమ్మా, ఆడి సంగతి కూడా తెలుస్తా, బైబిల్ ఏం చదువుతుందో స్తోత్రం చెప్పాలి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. స్తోత్రం చెప్పండి, ప్రేమించండి. ఏమండి, ఇంట్లో డబ్బులన్నీ కాజేస్తున్నావు, మందు తాగుతున్నావు, బెట్టింగ్లు కడుతున్నావు, సరిగా ఇంట్లో లేవు, సరైన సరుకులు లేవు, సరైన వస్తువులు లేవు, మందు మానితే బాగుంటుంది కదా, సాలిసాలని ఈ జీతంతో అని చెప్పిందనుకో. ప్రేమించేవాడైతే ఏం చేస్తాడు భర్తని భార్యని? ఇక ఏదో పని చేయలేవే అని మానేస్తాడు. అసలు నీ నోరు చూసుకో ఒకసారి, నువ్వేసే అదేంటి, దాని పేరేంటి, ఏం వేస్తారు నోట్లో? వీడి నోరో సెప్టిక్ ట్యాంక్యో ఏమర్థం, ఏం చేయాలర్థం కాదు. మారడు, మానడు. ఏమండి, నీ నోరు బాగలేదండి, అలవాటు మానేయండి. అల్సర్ వస్తుందండి, బొగ్గలకి బెజ్జాలు పడిపోయి క్యాన్సర్ వచ్చిందంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడు? విడిచిపెడతారు కదా. స్తోత్రం చెప్పాలి. మిమ్మల్ని ఒక మాట అడగనా, నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. వాళ్ళు చూస్తారని భయపడుతున్నారు పక్క. ఏంటి కొంత ఏమా సీను, పక్కనే పెట్టుకొని చేయత్తమే కొంపారిద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి, నువ్వు ఇందాక చేసిన పని నాకు తెలుసులే, నాకు అర్థం కాలేదా, ఈరోజుకి అర్థమైంది నాకు, అన్నాయి ప్రేమించే వాళ్ళని చేతులెత్తమంటే చేయొత్తలేదని చంపేసింది లేనిపోయింది చేయొత్తో. మాంతంగెత్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దయచేసి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రేమ ఉన్న ఇంట్లో పరలోకం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమ సహించింది, ప్రేమ ఓర్చుకునిద్ది, అదే దేవుడు చెబుతున్నాడు. అమ్మా నువ్వు విధేయత చూపించు, నువ్వేమో ప్రేమించు అని చెప్పి ఇక్కడ మరొక మాట అంటాడు. ఏమిటంటే, తండ్రులారా, పిల్లలారా, అన్ని విషయములలో మీ తండ్రుల మాట వినుడి. స్తోత్రం చెప్పాలి. పిల్లలారా, ఒరే పిల్లలారా, పిడుగుల్లారు కదా, పిల్లలు కదా, స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఎంతమంది పిడుగులు ఉన్నారో, ఈరోజు పిలిచారు పిడుగుల్ని, చర్చికి రమ్మని పిలిస్తే కోటం జరుగుతుందంటే నువ్వు వెళ్ళి వస్తా అన్నాడు. వాడు రాలా. ఇప్పుడు వాళ్ళ అమ్మ దిగులు, వాడు వచ్చాడా రాలేదు, వాడు వస్తే బాగుండని. ప్రియులారా మీరు జాగ్రత్తకినండి. ఇక్కడ ఉన్నటువంటి నా కొడుకులు లాంటి వయసు వారిది, నా కూతురు లాంటి వారు, మీకు నేను చేతులు జోడించి పెద్దవాడిని బ్రతిమలాడుతున్నాను. మీ భవిష్యత్తును గురించి నీ తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా భారం కలిగిలేరు. మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవడో లేడు నీకు నీ జీవితాన్ని గురించి భారం. నీ తల్లికి తండ్రికి వారు ఎంతవరకు వారికి ప్రేమ ఉంటుందంటే, వారు తుది శ్వాస విడిచేంత వరకు నీ మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరగటమే కానీ ఏసవింత కూడా తగ్గదు. అది తల్లిదండ్రుల ప్రేమ. నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ బంధుమిత్రులు, అరే మీ నాన్న సోదరుడురా, పొద్దుగూకులు నిన్ను ఎందుకట్లా హింసిస్తాడు? అవును బాబాయ్, మా నాన్న సోది. అవును మామయ్య, మా అమ్మ అంతకంటే సోది మామయ్య. ఏహే, నేనైతే ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను. ఎరా ఇలాంటి మాటలు చెప్పరు, నూటికి ఒక్కళ్ళు ఉంటారేమో తెలీదు. అలాంటి బుద్ధిహీన మాట నువ్వు ఎందుకు వింటున్నావు? నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తున్నారంటే బూదు చెబుతున్నారంటే ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు పాడైపోతే మేము పోయిన తర్వాత ఇది ఎలా బ్రతకగలడు?
వీడు మేము ఉన్నప్పుడే సెటిల్ అవ్వాలి కదా, మేము ఉన్నప్పుడే వాడి జీవితం ఆశీర్వాదకరంగా మారాలి కదా, నా కొడుకు చదివించి లక్షల రూపాయలు పెట్టైనా నేను కూలి పని చేసుకుని చదివిస్తాను, నా కొడుకు ఒక ఉద్యోగం చేయాలి, నా కొడుకు జీవితంలో స్థిరపడాలి. ఇది తల్లిదండ్రుల యొక్క తపన. వారిని తోలనాడి మాట్లాడతావా? యవనస్తులారా ఒకసారి మీరు వినండి, రే ఈ వయసులో నీకు ప్రేమ ఎందుకురా, ఈ వయసులో అమ్మాయి వాడి బండెక్కేందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావంటే తల్లిదండ్రులను శత్రువులాగా చూస్తున్నారండి. దయచేసి మీకు దండం పెట్టి చెబుతున్నాను, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి, స్తోత్రం చెప్పాలి. దేవుడు చెబుతున్నాడు ఈ మాట, మనుషులు కాదు, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి. నీ క్షేమాన్ని గురించి సలహా ఇచ్చేవాడు నీ తండ్రి, నీ తల్లి. ఒంటెద్దులాగా కష్టపడుతున్నాడు నీ తండ్రి, ఒంటెద్దులాగా కష్టపడుతున్నాడు. కడుపు నిండా తింటే పిల్లలకు దొరకదేమోనని కడుపు కట్టుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. నాలుగు జతల బట్టలు లేవారికి, ఎందుకంటే సరైన బట్టలు కూడా లేకుండా నీకు బట్టలు కొనిస్తున్నారు. ఎందుకంటే నా కొడుకు నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు వారు గొప్పగా కనిపించాలనుకుంటున్నారు, మాదేముంది అనుకుంటున్నారు. ఇలాంటి వారి కడుపులోను కత్తులు చూసి నువ్వెలా దీవించబడదాం అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలని నిష్ఠూర పెట్టవద్దు, వారికి కోపము రేపవద్దు అన్నాడు. ఇదేంటి నాకు అర్థం కాదు, పిల్లలకి తల్లిదండ్రులను నిష్ఠూర పెట్టడం కోపం ఏంటి? ఇది యవనస్తులకు సంబంధించింది కాదు, నాకు ఇప్పటికి అర్థమైంది. బిగరగా స్తోత్రం చెప్పాలి. ఈ వయసు వచ్చిన తర్వాత కానీ ఈ మాట అర్థం కాలేదు. ఇది యవనస్తులకు సంబంధించింది కాదు. 50-60 దాటినటువంటి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. అతనికి పెళ్లి చేసావు, అతనికి ఇద్దరో ముగ్గురో పిల్లలు పుట్టారు, అతనికి అప్పులు ఉన్నాయి, అతను ఇంటద్ది కట్టుకోవాలి, అతను వడ్డీ కట్టుకోవాలి, అతని కష్టాలు అతనుకున్నాయి, అతని బాధలు అతనుకున్నాయి, అతను సమాధానం చెప్పుకోవాలి. నువ్వేమో మూలన కూర్చొని తిని మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు, ఆడి భార్య ఆడి పిల్లలు. అది కదు కదు వచ్చాడు డైరెక్ట్గా భార్య దగ్గరికి వెళ్ళాడు. మమ్మల్ని ఈ గ్వాల ఈ చెత్త కప్పులు చేయకండి, ఏమనుకోకండి, స్తోత్రం చెప్పగలరా? వాళ్ళని నిష్ఠూర పెట్టకండి. ఒరే నీ భార్య మాకు పెట్టిద్ది అంటారు అబ్బాయి, మేమంటే లెక్కున్నామా? నా తదనంతరం దాకా నేను రూపాయి పిల్లలు ఇవ్వను, ఎవడు చెప్పుకుంటాడో చెప్పుకోండి. కడుపులోకి ఎవడు పెడతాడు? హాస్పిటల్కి ఎవడు తీసుకెళ్తాడు నిన్ను? ప్రేమ పెంచుకోండి. ఏంటి అలా చూస్తున్నారు నా వైపు? స్తోత్రం చెప్పగలరా? ముసలమ్మ అయిపోయావు కదా, ఇంకా తాళాలు నీ దగ్గర అవసరమా? ఆమెకేమో మహా ఉపలాటంగా ఉంది, నేను ఎప్పుడు పెత్తనం చేయాలని? ఎవరికే? కోడలకి. నువ్వు 40 సంవత్సరాలు పెత్తనం చేసినా నీకు దాని మీద మమకారం పోలా, అర్థమవుతుంది? నీ దగ్గరే తాళం, నువ్వే చెప్పాలి, నువ్వే కూరగాయలు తేవాలి, నువ్వే సరుకులకి ఇవ్వాలి. ఎందాక నువ్వెన్నడ దస్తావు అనుకుంటున్నా కోళ్ళు? అరే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంది, నీవెప్పుడు రిటైర్మెంట్ అవుతావు? అమ్మాయి ఇట్రా చెబుతాను, అరే పెద్దోడా, అరే ఇట్రమ్మా, ఇగో ఈ బంగారం ఎంత ఉందిరా, ఇది ఎంత ఉంది అబ్బాయి, నాకు అసలుకే బీపీ షుగరు, ఈ గోళ అంత టెన్షన్ అంత నాకెందుకు, ఇళ్ళల్లో ఎవరు పెద్ద కోళ్ళ పర్వాలేదుగా, పర్వాలేదు. అమ్మాయి అమ్మాయి చందాన్ ఇట్రా, అక్కకి ఇచ్చానా ఈ పెత్తనం ఈ తాళం చేతులు, ఏమో నన్ను అడిగితే అంటే ఏమకేమని. అప్పుడు వెంటనే ఆమె కాస్త బుద్ధిమంతురాలు అయితే, అమ్మమ్మ నాకు వద్దులే అత్తయ్య చిన్నదానికి ఇచ్చేసి, ఎవరు అడితేనే మాలో అన్నారు అనుకున్నాను. ఆమెకి ఏం తీసేస్తారు, దొంగకి ఎవరు ఇస్తే ఏదో ఇస్తారంట, ఏంటది చెప్పరేంటమ్మా? బైబిల్ చదువుతుంది మీ కుటుంబాన్ని మీ వాతావరణాన్ని సమాధానంగా ఉంచుకోండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒక ముద్ద తిని పక్కనుండే అత్తల్ని దండం పెట్టి టయానికి ఒక ముద్ద పెట్టండి, అదే చాలు. అప్పుడప్పుడు కనిపించినప్పుడు నా అంత ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా, ఏమైనా తెమ్మంటావా, ఏమైనా తినాలని ఉందంటే అదే కడుపు నిండిపోయింది వారికి. ఆహా వాళ్ళ అమ్మోళ్ళు వస్తే మాత్రం, అమ్మా ఏందమ్మా ఇన్ని రోజులు ఉన్నావు, నిన్ను ఫస్ట్ కుడికాలు పెట్టి దాటించింది మీ అత్త, స్తోత్రం చెప్పండి.
ఎందుకు కొంపారుస్తావనా? మహా తల్లులు ఏమనుకోవద్దమ్మా. తండ్రులారా, మీ పిల్లలకు కూడా మీరు నిష్ఠూర పెట్టద్దు, కోప్పడద్దు, కోపం పెంచేయద్దు అన్నాడు. ఇప్పుడు నేనంతా చెప్తున్న మాట ఏమిటంటే, నీ కుటుంబ ఆశీర్వాదపు సభని పెట్టి ఇదిగో నా ప్రియమైన దేవుని పిల్లలారా నీ కుటుంబంలో ఇదిగో దిగబోతుంది ఆశీర్వాదం, నేను చూస్తున్నాను, ఇదిగో దిగింది దిగింది దిగింది. నేను చెప్పలేను, నా వల్ల కాదు, అసలు నా ట్రైనింగ్లో అది లేదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దిగిద్ది ఎప్పుడు? నా ప్రభువుని నీ ఇంట్లో చేర్చుకున్నప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు. స్తోత్రం చెప్పాలి. దేవుని మాటకు లోబడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంతే. చివరికి ఒక మాట చెప్తాను, టైం లేదు. మీరు నడుచుకునవలసింది ఏసై అడుగు జాడల్లో. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. చదవండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. త్వరగా 2:21 మొదటి పేతురు చూడండి, చూడండి ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. కొట్టు చప్పట్లు కొట్టు. మీరు క్రైస్తవులైతే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకోండి. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. నీకు శ్రమ వచ్చింది నీకు కాదనను. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. ఆయన అడుగు జాడల్లో నడుచుకో. అసూయొద్దు, నిమ్మలమైన మనసుతో వెళ్ళు. కఠినమైన మనసు వద్దు, జాలిగల మనసు ధరించుకో. అదే కదా ఆయన ధరించుకున్నాడు. గర్వం వద్దు, తగ్గించుకో. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క అడుగు చాడల్లో నడుచుకుంటావో ఆ అడుగులు తిన్నగా నిత్యత్వానికి వెళ్తాయి. బిగ్రగా స్తోత్రం చెప్పాలి. ఆ అడుగులు నాశనానికి వెళ్ళవు. అడుగు జాడలు ఆయన వెళ్ళిన మార్గం, ఆయన వెళ్ళిన మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను 3 మాటలు చెప్పాను. ఇప్పుడు యేసుని ఇంట్లో చేర్చుకోండి. ఉన్నాడో లేడో చూడండి. ఒకవేళ నీ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైనది ఏదన్నా ఉంటే జక్కేలాగా బయటికి పంపించేసేయండి. 2, దేవుని మాటకు లోబడండి, వినండి. ఆయన వాక్యానుసారంగా బ్రతకండి. కష్టం వచ్చిన పర్వాల, తుఫాన్లు వచ్చిన పర్వాల, నీ ఇల్లు నాశనం అవ్వదు, నీ కుటుంబం పాడవదు. ఎందుకంటే నీ ఇల్లు దేవుని మాట ప్రకారం కట్టబడుతుంది. భార్యాభర్తలైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా దేవుని మాటకు భయపడండి. దేవుని మాట ప్రకారం జీవించండి. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఇల్లు. 3, కుటుంబ సమేతంగా దేవుని అడుగు జాడల్లో నడుచుకోండి. లోక సంబంధమైన అడుగు జాడలు వద్దు, నా మాట వినండి. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడానికే ఇప్పుడు సమాజ మందిరాలు ఉన్నాయి. ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింప చేయునగాక. ఆమేన్.